ప్రదక్షిణ ఫలితం లభించినట్లు చేశానని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. ఈ కథ ఈ కాసేపు వాళ్ళ పేర్లతో సహా వింటే నాకేమొస్తుందండి, మనకి ఏదైనా ఏమొస్తుందో చెప్పండి అంటారు కదా. భూమి మొత్తం ప్రదక్షిణం చేస్తే ఏ ఫలం వస్తుందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పేర్లతో సహా మొత్తం ఎవరైనా పొరపాటున వినుంటే అంతా కూడా వదిలిపెట్టకుండా భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వాళ్ళకు వస్తుందయ్యా, అది చెప్పినటువంటి మాట. కాబట్టి శుకయోగి పరీక్షత్తుకి భూలోక ద్యులోక పాతాళాది అధోలోక రూపాన్ని పరమాత్మ విశ్వరూపాన్ని వివరించి చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో పంచమస్కంధాన్ని స్థానము అంటారు. దీన్ని స్థాన లీల అంటే మొత్తము అసలు ఒక ఆధారం కావాలిగా ఉండడానికి స్థానము. దాని మొత్తానికి ఆధారం ఏదయ్యా? పరమాత్మ. చివరికి మనకి తేల్చేటటువంటి విషయం అదే. కాబట్టి స్థానము అనేటటువంటి లీల చెప్తూ ఉన్నారు, అనే లక్షణం చెప్తున్నారు. స్థితి వైకుంఠ విజయ, సృష్టిని సరైన స్థానంలో ఉంచి నాశనం కాకుండా చూడడం, ఇది ఆయన యొక్క పరమాత్మ యొక్క పని. ఆ ప్రక్రియ వలన విష్ణు భగవంతుడు మాత్రము సాధ్యమైనటువంటి శ్రేష్టత్వాన్ని కలిగించుటయే వివరించబడ్డది. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఎన్ని లోకాలున్నాయి, ఆయా లోకాల మర్యాదలు, వాటి విస్తార వైశాల్య విషయాలు, ఎంత జాగ్రఫీ చెప్తారో చూడండి, వాటికి ఆధారభూతమైన పరమాత్మ శక్తి వివరించబడతాయి. ఈ లోకాల వివరణము, భారతవర్ష వర్షణ వర్ణనము మూడు విధాలుగా పృథ్వీలోక స్థితి, ఊర్ధ్వలోక స్థితి, అధోలోక స్థితి తెలియబడ్డాయి. దాదాపు మనందరికీ పరిచయమే ఈ ప్రపంచం. ఇప్పుడున్నటువంటి భూమండలంలో గూగుల్ మ్యాప్ అనేది ఒకటి పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ప్రతి సందు గొందు కూడా చూపించాలి అనే ప్రయత్నం చేస్తారు. అప్పుడప్పుడు తప్పి తప్పుడు దారిలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి జనాలకి దాన్ని నమ్ముకొని. కానీ ఆ గూగుల్ మ్యాప్ ఎలా ఉంటుందో అంతకంటే నిశితంగా యూనివర్సల్ మ్యాప్ చూపించబోతున్నారు. గూగుల్ మ్యాప్ ఈ భూమికే పరిమితమైంది, కానీ ఇక్కడ వీళ్ళు చూపించేది, వీళ్ళు చూసినటువంటి సాఫ్ట్వేరు యూనివర్సల్ మ్యాప్. ఈ యూనివర్సల్ మ్యాప్ని జాగ్రత్తగా శ్రద్ధగా అవలోకన చేసుకుంటే యూనివర్సల్ మ్యాప్లో కూడా గొప్పవైనటువంటివి, మహత్తరమైనటువంటివి మొత్తము కూడా అన్నీ చెప్పలేరు కాబట్టి మహత్తరమైనటువంటి వాటిని ముట్టుకున్నారు. ఈ ప్రపంచంలో మహత్తేది అనేది కూడా మనకు తెలియాలిగా. అంతా పరమాత్మతోటే నిండినా మన లోపల ఈ మనస్సుని లయింపజేయడానికి కూడా భౌతికమైనటువంటివి సహకరిస్తాయి. మనం చూసే రూపాలు, మనం వినే శబ్దాలు, మనం పీల్చే వాసనను, మనం తీసుకునే రుచి, మనకు అందే స్పర్శ. అందుకనే మంచి మాట రావాలి అంటే ఆ శంఖం తీసుకొని చెక్కిళ్ళ మీద రాశాడు స్వామి. ఎవరికి? ఎవరికి? ధ్రువుడికి. అమ్మయ్యా విన్నారు, ధ్రువుడికి చెక్కిళ్ళ మీద రాశాడు. కాబట్టి ఇక్కడ వస్తువులు కూడా సంపర్కం వల్ల, మనకి స్పర్శ వల్ల కూడా రకరకాలైనటువంటి అనుభూతులు కలుగుతాయి. నారదుడు ధ్రువుడికి ఏం చేశాడు? నెత్తి మీద స్పర్శనిచ్చాడు, శంఖముతోటి చెక్కిళ్ళ మీద స్పర్శనిచ్చాడు పరమాత్మ. మోక్షం ఎప్పుడొచ్చింది? తలని తీసుకొని వెళ్ళి పరమాత్మ పాదాల కంటించినప్పుడు వచ్చింది. భాగవతోత్తముడు పెట్టినటువంటి చెయ్యి భగవత్ పాదాల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టిందాకా వదిలిపెట్టదయ్యా, ఇదే ధ్రువ చరిత్ర. కాబట్టి అలా చక్కగా మనకి ఈ భూప్రదక్షిణం అంతా చేసిన ఫలం వస్తుంది. ఇక పాతాళాలు అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు శ్రద్ధగా వింటే మొత్తము గూగుల్ మ్యాప్లో కాదు, యూనివర్సల్ మ్యాప్లో బ్రహ్మాండానికి అంతా ప్రదక్షిణ చేసినటువంటి ఫలం వస్తుంది. జాగ్రత్తగా సావధాన చిత్తులై వినండి. బహుపరాక్ అనే చెప్తున్నా. ఈ లోకాల వివరణ, భారతవర్ష వర్ణనము మూడు విధాలుగా పృథ్వీలోక స్థితి, ఊర్ధ్వలోక స్థితి, అధోలోక స్థితిగా తెలియబడ్డాయి. పరమాత్మ యొక్క సగుణ రూపమే బ్రహ్మాండములన్నీ. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన సగుణ రూపమే. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క అణువుగా పరమాత్మ విశ్వరూపం విలసిల్లుతుంది. ఇప్పుడు ఓ రహస్యం చెప్తా. కింద ఏడు లోకాలు, పైన ఏడు లోకాలు, ఇదంతా కలిపితే ఒక అండం. ఏమండి? ఇలాంటి 1000 అండాలు కలిస్తే ఓ బ్రహ్మాండం అవుతుంది. మనం ఇప్పుడు హిరణ్యమయ అండంలో ఉన్నాం.
ఇలాంటి 14 లోకాలు కలిశాక ఏది అతల వితల సుతల తల అతల రసాతల మహాతల పాతాళ లోకాలు భూహు భువః సువః సత్యలోక తపోలోక జనోలోకాలు పైనకు వెళ్ళే కొద్ది పైన ఉండేటటువంటి మహర్లోకంతో కలిపి 7 లోకాలు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక అండం అవుతుందయ్యా ఇలాంటి ఒక అండము ఇంటూ 1000 ఒక్క బ్రహ్మాండం మరి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయయ్యా అంటే మనం భగవంతుడిని ఏమని పిలుస్తామండి అనంత కోటి బ్రహ్మాండ నాయక ఈ భూమి మీద ఇక్కడ కూర్చొని దిబ్బలో మూలుండే ఇంత అహంకారం చేస్తుంటే అనంత కోటి బ్రహ్మాండాలను చూస్తున్నాడు ఆయన ఎక్కడ కథలు ఎక్కడికి చెప్తున్నారో ఏ కల్పం కథలు ఎటువైపు తీసుకొస్తున్నారో ఏ కాలాన్ని ఎటు కలుపుతున్నారో మనకు తెలియదు మహాత్ములు ఇక్కడ కాలం వేరు అక్కడ కాలం వేరు అక్కడ 7 రోజులు అంటే ఆ కాలం వేరు అనుకోండి ఆ 7 రోజుల భాగవతం వేరు పరమాత్మ యొక్క మాయ అర్థం చేసుకోలేం గుర్తుందిగా ఓ సందర్భంలో సూర్యుడు కనిపించకూడదు అంటే కింద కూర్చున్నటువంటి కృష్ణయ్య సూర్యుడిని ఒక్కసారి సైంధవుడిని చంపడం కోసం ఇట్లా అన్నాడు అంతే పెద్ద అద్భుతమైనటువంటి గ్రహణం వచ్చేసింది సూర్యుడు అందులోకి వెళ్ళిపోయాడు చాలా చిన్న విషయం అది పరమాత్మకి సముద్రంలో పడిపోయాడయ్యా నా కొడుకు అన్నారు సముద్రంలోకి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు సుతల లోకానికి వెళ్ళాడు పిల్లవాడిని తీసుకొచ్చాడు గురువుగారు కప్పచెప్పాడు అంత తేలిగ్గా అయిపోతుంది అంటే ఆ కాలమానంలో కూడా అంత క్షణిక కాలంలో వెళ్ళి వేగంగా ఇక్కడ క్షణాలు గడిచే లోపలికి రాగలిగాడు అంటే ఆ పరమాత్మని ఏమనుకోవాలి మనం కనిపిస్తున్నటువంటి వేణువుతోటి ఉన్నవాడు అనుకోవాలా ఏమనుకుంటాం ఆ మహానుభావుని మన వర్ణనకి అందనటువంటి అతీతమైనటువంటి వాడయ్యా అందుకని వాడిని ఆశ్రయించి వాడి నామని చెప్పుకో వాడైపో నువ్వు కూడా అదే అయిపోతావు వాడు ఏం చేస్తున్నాడని చూడాలంటే నీ వల్ల కాదు కాబట్టి చక్కగా అలా ఒక్కొక్క అణువు తీసుకుంటే ఈ బ్రహ్మాండాలను ఆయన విశ్వరూపుడు ఇప్పుడు కడుపులో చూపించిన బ్రహ్మాండాలంటే అన్ని బ్రహ్మాండాలని చూపించలేదండి కొంత చూడగలిగింది యశోద ఏవో కొన్ని లోకాలు చూడగలిగింది కాస్త బ్రహ్మాండాన్ని చూపించాడు అన్ని బ్రహ్మాండాలు అనంతం అన్నారు కదండి ఆమె ఎక్కడ చూస్తుంది కంటితోటి చూడగలిగేదా ఆమెకి తగ్గంత బ్రహ్మాండాన్ని మొత్తం భూగోళాన్ని ఎత్తేవాడు గోవర్ధన గిరిని ఎత్తినట్టుగా కొంచెం దానికే మూర్చబోయింది ఆమె విశ్వరూపం చూపిస్తే కొద్దిపాటి విశ్వరూపం దానికే నాయన ఇక నేను చూడలేను ఉపసంహరించు నా వల్ల కాదన్నాడు అర్జునుడు కాబట్టి అది ఇట్టిది అని చెప్పడానికి ఎవరితలం కాదు స్థూలంగా అయినా నిరాకారంగా అయినా స్థూలంగా కూడా ఇలాంటిదని ఎవడు చెప్పలేడండి పరమాత్మ ఇలా ఉంటాడండి వేణు వేసుకొని కాలు పెట్టి పించం పెట్టుకొని జటాజుటంతో స్థూల రూపం ఇది ఇది అని చెప్పలేం నిరాకార రూపం అసలే చెప్పలేం భాగవతము తెలిసి అది ఒక ఏమన్నా చెప్తే పరమేశ్వరుడికి తెలియాలి తెలిసినా పలుకుట చిత్రమే పలకలేరు అంత మహత్తరమైనటువంటి దాన్ని అనాయాసంగా మన మనస్సులో పెట్టుకొని అదయ్యేటటువంటి స్థితిని అనుగ్రహిస్తున్నారండి అదయ్యే ఏది ఆ స్థాయిని అనుగ్రహిస్తోంది భాగవతం అందుకనే ఇది పారమహంస ఉపనిషత్తు అన్నారు దీన్ని పారమహంస శాస్త్రం ఇది కాబట్టి బ్రహ్మాండంలో భూమండలం ఒక పద్మాకారంలో ప్రకాశిస్తుందయ్యా దాంట్లో సప్త దళాలుగా సప్త ద్వీపాలు ఉంటాయి అది జంబూద్వీపము ప్లక్ష్వద్వీపము షాల్మలీ ద్వీపము కుషద్వీపము క్రౌంచద్వీపము శాఖద్వీపము పుష్కరద్వీపము శుకయోగి వీటిల్ని వివరించడం మొదలుపెట్టాడు ఈ జంబూద్వీపం ఎలా ఉంటుందయ్యా అంటే పద్మాకారపు భూమండలంలో లక్ష యోజనాల పొడవు వెడల్పుతో పద్మపత్రవర్తులాకారము సైంటిస్టులు ఈ భూమి ఎలా ఉంటుంది అని కనుక్కుంది ఈ మధ్యకాలంలో కానీ ఈ భూమి ఎలా ఉంటుందయ్యా అంటే ఎలిప్టికల్గా ఉంటుంది పద్మపత్రం తామర ఆకులాగా ఉండి
ఒక లోడ్ లాగా కొంచెం ప్రెషర్ ఒత్తినట్టుగా ఉంటుంది. ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు? వీళ్ళు టెలిస్కోపులు పెట్టుకొని వచ్చి చెప్పారా? పద్మపత్రవర్తులాకారం బురుంబోలి. ఇప్పుడు డిజైన్ గ్లోబుది మనం చూస్తుంది తప్పు, అది వాళ్ళకి తెలుసు. అందుకనే గ్లోబుని మెల్లిగా ఆపేస్తున్నారు, పెద్ద గ్లోబులు దొరకకుండా. పద్మపత్రవర్తులాకారంలో ఉంటుంది అని చెప్తున్నారు. చివరికి ఎవరు గీసినా అదే డిజైన్ గీయాలి. ఇది సప్తదళ కోశముల మధ్యలో ఉంటుంది. దీని మధ్య భాగంలో సువర్ణమయ సుమేరు పర్వతం ఉంది. 84,000 యోజనాల ఎత్తున దాని శిఖరాలుంటాయి. దీంట్లో నవ వర్షాలున్నాయి. ఈ వర్షాలు 9,000 యోజన పరిమాణం గలవై ఉంటాయి. దీంట్లో ఇలావృత వర్షం మధ్య భాగంలో ఉంటుంది. ఇందే సువర్ణమయ సుమేరు పర్వతం ఉంది. ఈ పర్వత విస్తారము జంబూద్వీప విస్తారంతో సమానంగా ఉంటుందయ్యా. ఇది భూమండలాన్ని పద్మమునకు కర్ణికలాగా ఉంచుతుంది. భూమండలాన్ని మొత్తాన్ని ఒక పద్మానికి కర్ణికలాగా ఉంచుతుందయ్యా. అందుకనే వామన చరిత్ర మనకు వచ్చినప్పుడు తెలుస్తుంది, స్వామి ఈ భూమిని అంటే ఈ బ్రహ్మాండం దాకా కాలు ఆ కాలు లేపి చూపించాడు. అనంత కోటి బ్రహ్మాండాలని కాదు, వీళ్ళ జీవితానికి వీళ్ళ బతుకులకు ఇది అర్థం అవటమే కష్టములే అని ఇక్కడి నుంచి అక్కడ దాకా చూపించాడు. అదే తట్టుకోలేక మనకి రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తే అనంత కోటి రూపాలను ఎక్కడ చూస్తాం? అది వచ్చినప్పుడు ఇందులో ఉండదు. కానీ ఈ భూమి ఎలా ఉందయ్యా పరమాత్మకి అంటే, ఈ భూమి అంతా కూడా పద్మానికి కింద బురద అంటుంది. చూడండి, పద్మానికి కింద బురద ఉంటుంది. ఆ కాలు కింద బురదలాగా ఉందట భూమి మొత్తం. రెండో కాలు లేపాడండి, అది ఎక్కడికి పోయింది అన్నారు. అది రెండో పద్మంలాగా పైకి వెళ్ళిందండి. నక్షత్రాలు అవన్నీ తుమ్మెదల్లాగా దాని మీద వాలినాయండి. గ్రహాలు అన్నీ కూడా ఈ ఒక్క పాల పుంతకే మేము ఇంత అల్లాడిపోతున్నాం. ఈ గెలాక్సీ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, ఎంత గొప్ప ఋషి చూడండి మనవాడు. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని ఇక్కడ గోచీ కట్టుకొని మామూలుగా కూర్చున్నటువంటి భాగవతోత్తములు ఇచ్చేశారు మన గ్రంథాలని. నువ్వు వాడింది ఎప్పుడు ఈ మాట? ఇవాళ్ళొచ్చి వాళ్ళు ఈ విద్యని ధిక్కరించి నాస్తికులై, అంటే పూర్తిగా జ్ఞానం ఉన్నటువంటి సైన్స్ తెలిసిన వాళ్ళు కూడా పాపం రాకెట్ని తిరుపతికి తీసుకెళ్తారు, సూళ్ళూరుపేటకు తీసుకెళ్తారు, అమ్మవారి దగ్గర పెడతారు, చేస్తారు. అటు ఇటు కాకుండా మిడిమిడి జ్ఞానంతో వచ్చి రకరకాలుగా మాట్లాడి టీవీ ఛానల్స్లో తెలిసి తెలియకుండా మాట్లాడేటటువంటి కొంతమంది దీన్ని వంకబెట్టే ప్రయత్నం చేస్తారు. ఏం చదివావయ్యా నువ్వు భారత భాగవతాలని, రామాయణాన్ని ఏం చదివావు? ఏ దృష్టితోటి చదివావు? రంధ్రాలు వెతుకుదామని చదివావు, లోతులు చూద్దామని చదవలా. లోతు చూడాలని చదివితే అగాధంలో పడతావు, పైకి కూడా లేవలేవు, ఆ లోతులోంచి బయటికి రాలేవు. మహామహావాళ్లే ఆ లోతుల్లోకి వెళ్ళి బయటికి రాలేదు. ఎంతో చెప్పి ఇంతకంటే తవలేకపోయామయ్యా అన్నారు. కాబట్టి ఊరికినే వంక పెట్టడము అనేది తప్పు, అలా పెట్టే వాళ్ళకి దూరంగా ఉండమని కూడా చెప్పారు. భాగవతోత్తములు ముందు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ఈ ధర్మాన్ని వంక పెట్టే వాళ్ళకి దూరంగా. ఇది ఇవాళ రోజున పిల్లలకి తల్లులు చెప్పట్లేదు, తద్వారా నాస్తికులు తయారవుతున్నారు ఇళ్లల్లో. అయ్యారు అంటే వాడికి చిన్నప్పటి నుంచి భాగవతం ఇవి చెప్పలేదు అంటే నాస్తికుడుగా ఉంటే మనం ఎవడూ శాశ్వతం కాదు. పోయిన తర్వాత ఆ పిల్లలు పితృకర్మలు చెయ్యరు, తద్వారా అసలు పిల్లవాడు పుట్టిన ఉత్తమమైనటువంటి గతులు ఏవి రావాలో అవి రాకుండా పోతారు. అందుకని చిన్న వయస్సు నుంచే ఈ తత్వాన్ని పిల్లలకి చెప్పేది దేనికయ్యా అంటే, మా పితరులు ఇలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి కాస్త తద్దినాలు పెట్టి తర్పణాలు వదులుతున్నామండి, తర్వాత తరం కూడా వదలాలంటే చిన్న వయసు నుంచే ఇవన్నీ చెబితే వదులుతారు, లేకపోతే దుర్గతి పాలవుతారు, దుందుకారి పరిస్థితి వస్తుంది. దుందుకారి పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే, అయితే నువ్వు భాగవతోత్తముడివిక, లేదా నీ పిల్లలకి కనీసం కర్మ ధర్మాలనైనా బోధించు, లేదా దుందుకారి పరిస్థితి ఖాయం. నువ్వు భాగవతోత్తముడైతే పిల్లవాడితో సంబంధం లేదు, వాడిని కూడా నువ్వే తరింపజేస్తావు. నీ పిల్లవాడి మీద నిజమైన ప్రేమ నీకుందా?
వాడిని తరింపజేయాలనుకుంటున్నావా? నీ భార్యని వాళ్ళందరినీ తరింపజేయాలనుకుంటున్నావా? నీ తండ్రిని తరింపజేయాలనుకుంటున్నావా? భాగవతోత్తముడివిగా. భాగవతోత్తముడు అయితే తరిస్తాడా అండి? ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. సన్యాసం తీసుకుంటే, భార్య అనుమతి ఇచ్చి సన్యాసం తీసుకుంటే, సన్యాసం తీసుకున్నటువంటి వాడు వెళ్ళిపోయినా ఈమె సుమంగళిగా ఉంటుంది. దాని అర్థం ఏమిటి? తరించాడా, తరింపజేశాడా లేదా? తరింపజేశాడనే కదా దాని అర్థం. నువ్వు భాగవతోత్తముడు అయితే, నువ్వు నమ్ముకున్నటువంటి, నీకు అత్యంత రాగం ఉన్నటువంటి, నీకు బాగా ప్రేమ తాపత్రయం ఉన్నటువంటి నీ పిల్లల్ని ఉద్ధరించిన వాడి అవుతావు. వాళ్ళ మీద ప్రేమ ఉన్నా నువ్వు భాగవతోత్తముడివిగా, నీ మీద ప్రేమ ఉన్నా భాగవతోత్తముడివిగా. అది కాకపోతే మాత్రం ఇక అంతకంటే కూడా దురదృష్టవంతుడు ఈ మానవ శరీరం వచ్చి అది కాలేదు అంటే వీడి ప్రేమ కూడా భూటకమే. భార్య మీద, పిల్లల మీద, వాడి మీద ఉన్న ప్రేమ భూటకమే. వాడి ప్రేమ నిజం ఎప్పుడవుతుందయ్యా? వాడు భాగవతోత్తముడైతేనే వాడి పిల్లల మీద వాడికి ప్రేమ ఉన్నట్టు. కాబట్టి భాగవతోత్తముడివిగా అని మనకి ఇక్కడ చక్కగా అట్లా చెప్తూ, ఇది భూమండలం మధ్యలో కర్ణికలాగా ఉంటుందయ్యా. దీని శిరోభాగం 32,000 యోజనాలు, పాద ప్రదేశం 16,000 యోజనాలు, భూమి లోపల 16,000 యోజనాల స్థితిలో పృథ్వీ పైన 84,000 ఎత్తుగా కనబడుతుంది. దీనికి ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగవంతము అని 3 పర్వతాలు ఉన్నాయి. దీనికి రమ్యక హిరణ్మయ కురు వర్షాలు ఎల్లలుగా ఉన్నాయి. వీటికి తూర్పుగా లవణ సముద్రం ఉంది. ఇలావృతానికి తూర్పున గంధమాధన పర్వతం ఉంది. పడమరన మాల్యవంత పర్వతము సరిహద్దులుగా ఉంది. దీన్నంతా ఒక చిత్రంగా మా గురువుగారు ముదిగొండ శంకర శర్మ గురువుగారు వాళ్ళ నాన్నగారు చిత్రంగా దీన్ని గీశారండి. గీస్తే మా గురువుగారు భాగవత సప్తాహం చెప్పేటప్పుడు శంకర్ కుమార్ గారు, ఇవాళ ఎవరైతే మనకి ఇక్కడ భాగవతం ఏర్పాటు చేసినటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆ మ్యాప్గా గురువుగారు ఇచ్చిన దాన్ని చాలా పెద్దదిగా చేసి మా అందరికీ కూడా వారు ఇవ్వడం జరిగింది. నేను మర్చిపోయాను, వారు తెచ్చారనే అనుకుంటున్నాను. కాస్త చూచాయిగా తెచ్చినట్టుగా గుర్తుగా ఉంది. కాబట్టి అది గనక తీసుకొస్తే అందరికీ ఒక్కసారి మా కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు, ఇప్పుడు కాదు అయిపోయాక కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని మొత్తాన్ని చక్కగా చూపించి మీకు వర్ణిస్తారు దాన్ని ఏ ఏది ఏమేమిటి అనేది. కాబట్టి పెద్దలు అలాంటి వారిని సద్వినియోగం చేసుకోండి. దీనికి దానికి సమయం కేటాయిస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అది మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి వారిని అభ్యర్థించి అడగండి. ఇప్పుడు వారు విన్నారో లేదో కూడా నేను చెప్పలేను కాబట్టి మీరు అడిగి తెలుసుకొని చేయండి అని చెబుతూ ముందు రమ్యక ఇవన్నీ అయిపోయినాయండి. ఇలావృతం తూర్పున గంధమాధన పర్వతం ఉంది. హరయే నమః. పడమరలో మార్యవంత పర్వతం ఉంది. సరిహద్దులుగా ఉన్నాయి. అటు కేతుమాల వర్షానికి, భద్రాశ్వ వర్షానికి సరిహద్దులుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పులో మందర పర్వతం, దక్షిణాన మేరు పర్వతం ఉన్నాయి. పశ్చిమంలో సుపార్శ్వ పర్వతం ఉంది. ఉత్తరంలో కుముద పర్వతాలు ఉన్నాయి. ఈ 4 పర్వత శిఖరాలపై శతయోజన వైశాల్యం కలిగిన సరస్సులు ఉన్నాయి. మందరంపై క్షీర సరస్సు, మేరు మందరంపై మధు సరస్సు, సుపార్శ్వంపై ఇక్షు సరస్సు, కుముదముపై శుద్ధజల సరస్సులు ఉన్నాయి. అలాగే వరుసగా ఆ 4 పర్వతాలు శిఖరాలపై నందనవనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రము అనేటటువంటి దేవతా ఉద్యానవనాలు ఉన్నాయి. చైత్రరథము అనేటటువంటిది ఇంద్రుడి యొక్క వనం. దేవతా ఉద్యానాలు ఉన్నాయి. ఆయా సరస్సుల జలాలు స్పర్శయే యోగనిష్ట కలిగిస్తాయి. ఆ నీళ్ళని ఎట్లా ముట్టుకుంటేనే యోగనిష్ట వస్తుంది. ఇప్పటికీ కావాలంటే బదరి ఎవరైనా వెళ్తే బదరీ క్షేత్రానికి వెళ్ళటానికంటే ముందే ఫ్లవర్ వ్యాలీ అని పిలుస్తారు దాన్ని. ఈరోజు వాళ్ళు పిలిచేది దేవతల ఉద్యానవనంగా దాన్ని చెప్తారు. అక్కడ రకరకాలైన పూలు ఉంటాయి. ఇప్పటికీ అక్కడ పుష్పవతి అనేటటువంటి ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదే ఇన్ని రకాల పూలు రావడానికి కారణమట. దేవతలు వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఆ నీటి కింద పంపిస్తే ఇన్ని చెట్లు వస్తున్నాయ్యా అని చెప్పారు. ఆ పుష్పవతి నదిని కరెక్ట్గా స్పర్శ చేస్తే 40 కిలోమీటర్లు నడవాలి కొండల్లో. స్పర్శ చేస్తే ఆ యోగ అనుభూతి అనేది వస్తుంది. బదరి కంటే ముందు ఉంటుంది ఇది. ఎవరైనా కుదిరితే
ఎప్పుడైనా వెళ్తే ఇప్పుడే ఆల్రెడీ వెళ్ళొచ్చామండి ముందు చెప్పచ్చు కదా అనొచ్చు. వెళ్ళినా ఆ బదరియను అది చూడటానికే సరిపోతుంది. ఇక్కడికి వచ్చి ఇది మళ్ళీ ప్రత్యేకమైన యాత్ర కింద పెట్టుకోవాలి. దేవతా ఉద్యానవనము అని చెప్తారు. చాలా బాగుంటుంది. అసలు మనం ఎప్పుడూ అలాంటి రకాల పూలని కళ్ళతోటి చూసి ఉండము. అలాంటి రకాల పూలు అక్కడ ఉంటాయండి. కాబట్టి చక్కగా ఆ సరస్సులు జలాలు యోగనిష్ట కలిగిస్తాయి, అనిమాది సిద్ధులు కలుగుతాయి. జీవజాతికి ఇవి విహార స్థలాల కింద ఉంటాయి. జీవజాతి మొత్తానికి విహార స్థలం కింద ఉంటుందట ఇది. ఎవడికి యోగ సిద్ధులు ఇవన్నీ ఇచ్చేది? దానికి సంబంధించి జ్ఞానం ఉన్నవాడికి. మిగతా వాడికి అది విహార ప్రదేశం అవుతుంది తప్ప వాళ్ళందరికీ యోగ సిద్ధి రాదయ్యా. ఆ మానసిక స్థితితోటి ఉండి వెళ్తేనే జరుగుతుంది తప్ప లేతే కుదరదు అని చెబుతూ, మేరు పర్వతం కేంద్రంగా తూర్పులో జఠర దేవకూట పర్వతాలున్నాయి, దక్షిణంగా కైలాస కరవీర పర్వతాలున్నాయి, పశ్చిమంలో పవన పారియాత్ర పర్వతాలున్నాయి, ఉత్తరంలో త్రిశృంగ మకర పర్వతాలున్నాయి, మేరు పర్వత శిఖరాగ్ర మధ్యంలో శౌతకౌంబి అనే నగరం ఉంది, చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానంగా ఉంటుంది, దానికి ఎనిమిది దిక్కులు ఇంద్రాది దేవ అష్టదిక్పాలకులు నగరాలై ఉన్నాయి, తూర్పులో ఇంద్రుడు అమరావతిని, ఆగ్నేయంలో అగ్ని తేజోవతిని, దక్షిణాన యముడు సంయమినిని, పశ్చిమంలో వర్ణుడు శుద్ధావతిని శబ్దావతిని, నిర్వృతిలో నైరుతి నైరుత నగరాన్ని, వాయవ్యంలో వాయువు గంధవతి నగరాన్ని, ఉత్తరంలో కుబేరుడు మహోదయ అనే నగరాన్ని, ఈశాన్యంలో ఈశానుడు యశోమతి అనే నగరాన్ని స్థానాలుగా నివసించి ఉంటారయ్యా. ఈ నగరాలన్నీ బ్రహ్మ నివాసాలే, విస్తార వైశాల్యం కలిగినవే. వామనావతారము త్రివిక్రముని పాదమునందలి గోరు తగిలి బ్రహ్మాండ భాండము యొక్క అగ్రభాగంలో చిన్న రంధ్రం ఏర్పడి పైన ఆవరించిన జలము బ్రహ్మాండంలోకి ప్రవేశించింది. శ్రీ విష్ణు పాదమునకు ప్రదక్షిణం చేసినప్పుడు పాద ప్రక్షాళనమునర్చుచు భగవత్పది అయి గంగ ప్రవహించి విష్ణుపదము నుండి ద్యులోకంలో పడి ప్రవహిస్తుంది. అక్కడ ధ్రువుడికి స్నానమాచరించే ప్రవాహం అవుతుంది. ఇందాక ధ్రువలోకం గురించి చెప్పుకున్నాం కదా, ఈ ధ్రువలోకానికి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయన నీళ్ల కొలను ఏది అనే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు.